ఈరోజు మన గెస్ట్ ధనంజయ్, ఆల్ ఇండియా ర్యాంక్లో 810 సాధించిన వ్యక్తి. ఎందుకండి చదువుకు సివిల్ చేయాలనిపించింది? సార్ నాకు వైజాగ్ స్టీల్ 2011లో జాయిన్ అయిన తర్వాత ఒక 1-1.5 ఇయర్ నేను లైఫ్ని జాలీకి గడిపేశాను. ఆ తర్వాత ఏమైందంటే నేను ఎదిగాను కానీ నా చుట్టుపక్కల మా పల్లెల్లో ఉండే వాళ్ళందరూ వాళ్ళకి నేను ఏమి చేయలేకపోతాను. ఆప్షన్లు ఏం తీసుకున్నారు, ఏ బుక్స్ చదివారు? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నాను. అది ఎందుకు తీసుకున్నానంటే అందుకే నేను ఎప్పుడూ దానికోసం తెగించి చదవలేదు. పేదవాళ్ళు ఆ ఫస్ట్ జనరేషన్ దాంట్లో నుంచి బయటపడాలంటే వాళ్ళు కొన్ని ఏరియాస్లో కాంప్రమైజ్ అవ్వాలి. కానీ జనాలు ఏం చేస్తున్నారు, నలుగురు కోసం ఈ డాబు కార్యక్రమాలు చేస్తున్నారు. కలెక్టర్ అవుదాను వెళ్ళాడు, కాలేకపోయాడు, మళ్ళీ వచ్చి ఇదే సీట్లో కూర్చున్నాడు అనే కామెంట్స్ కూడా వినాల్సి వస్తుంది. అది ముందే మీరు ప్రిపేర్ అయ్యారా? నేను బేసిక్గా ఎవరి గురించి పట్టించుకోను సార్. నేను నా క్లారిటీ నాకుంది, నేను ఏం చేస్తున్నాను, చేసేది మంచిదా కాదా అని. ఎందుకంటే ఈ కామెంట్స్ నాకు అంతే తప్ప ఈ పక్కన వాళ్ళ వల్ల నా స్వేచ్ఛని పోగొట్టుకోవాలనుకోలేదు సార్. సాధారణంగా బోర్డు దగ్గరకు వెళ్ళిన తర్వాత మనకు తెలియకపోతే తెలియదు అన్నది చెప్పడం బెస్ట్ అంటారా, లేదా తెలియకపోయినా తెలిసినట్లు ఓవర్ రియాక్షన్ చేయడం బెస్ట్ అంటారా? సార్ బ్లఫింగ్ అనేది వాళ్ళు క్యాచ్ చేసేస్తారు సార్, అందులో అనుమానం ఏం లేదు. కాకపోతే కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి సార్, అది మనం ప్రిపేర్ అయ్యే వెళ్ళి చెప్పాల్సిందే. ఎయిర్పోర్ట్ నుంచి గ్రీన్ ఛానల్ పెట్టడం, లిక్కర్స్ అని, గోల్డ్ అని, అన్ని విషయాలు గిఫ్ట్లు వస్తాయని, కానీ ఎక్స్పోజర్ మాత్రం కస్టమ్స్ అనగానే బాగా డబ్బులు వస్తాయి అనుకుంటారు. అటువంటి నిందున్న డిపార్ట్మెంట్లోకి వెళ్ళి మీరు ఏ విధంగా ప్రక్షాళన చేస్తారు? పర్సెప్షన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్ మీద ఉంటుంది, అందరికీ ఉంటుంది కాదండి. దీంట్లో డిగ్రీస్ ఉంటాయి. ఈ బ్రాడర్ పిక్చర్లోకి మనకి వెళ్తే మనం ఆ నారో మైండెడ్నెస్ వెళ్ళిపోతాం సార్. వెల్కమ్ టు ఐడ్రింగ్. సామాన్యుడు కూడా సివిల్స్ సాధించవచ్చు అని నిరూపిస్తున్న వారిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ ధనంజయ్, ఆల్ ఇండియా ర్యాంక్లో 810 సాధించిన వ్యక్తి. గ్రామీణ ప్రాంతంలో పుట్టి తెలుగు మీడియంలో చదువుకొని ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి ఎంత కష్టపడ్డారు విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే ధనంజయ్ గారు, కంగ్రాచులేషన్స్. నమస్తే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. 810? అవును సార్. అసలు అది కనిపించడానికి పెద్దగా అనిపిస్తున్నా, దాని వెనక కష్టం మాత్రం చాలా కనిపిస్తుంటుంది. అవును సార్. మీరు ఎక్కడో గ్రామీణ ప్రాంతాలు పుట్టి తెలుగు మీడియంలో చదువుకుంటూ ఈ స్థాయికి వచ్చారు. అవును సార్. ఈ జర్నీలో మీకు ఎదురైన కష్టాలు ఏంటి, నష్టాలు ఏంటి, వాటితో పాటు మిమ్మల్ని మీరు ఎన్నిసార్లు వెనక్కి వస్తున్నా మీకు మోటివేషన్ చేసుకుంటూ మిమ్మల్ని తీసుకొస్తున్న వాళ్ళెవరు? ఒకవేళ మీకు మీరే మోటివేషన్ చేసుకున్నారా, లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ మోటివేషన్ చేయబట్టి ఈ స్థాయికి వచ్చారా? ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు ధనంజయ్ గారి కుటుంబ నేపథ్యం, అసలు సివిల్స్ రాయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? సార్ నేను చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట గ్రామం సార్ మాది. అమ్మమ్మ వాళ్ళూరు, మేము చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాం. చిన్నప్పుడు మా నాన్నగారు కొంచెం ఆల్కహాల్ అడిక్టెడ్, సో మదర్ ఇల్లిటరేట్. సో మా అమ్మమ్మ గారే మమ్మల్ని పట్టించుకున్నారు. ముఖ్యంగా మా మేనమామైన రవి, చంద్ర వీళ్ళే మమ్మల్ని పెంచారు, అమ్మమ్మ వీళ్ళ ముగ్గురు. సో నేను కొంచెం మనకు ఆ నాలెడ్జ్ ఉండడం వల్ల జవహర్ నవోదయ విద్యాలయకి సెలెక్ట్ అయ్యాను ఆ రోజుల్లో చదువుకొని. సో చదువుకొని అది నా లైఫ్లో డిఫైనింగ్ మూమెంట్ సార్, సెలెక్ట్ అవ్వడం, జవహర్ నవోదయ విద్యాలయకి సెలెక్ట్ అవ్వడం. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఫుడ్ ఉంది, క్లోత్స్ ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, చదువుకోవని స్థలం ఇచ్చారు. సో అదృష్టం కొద్దీ అక్కడికి వెళ్ళడం వల్ల నెక్స్ట్ 7 ఇయర్స్ నేను అక్కడే ఉన్నాను. అక్కడే నా ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ కావచ్చు, ఎమోషనల్ బ్యాలెన్స్ కావచ్చు, ఆ ఎకో సిస్టమ్ నాకు నేర్పించింది. నేర్పించిన తర్వాత నేను అక్కడ ర్యాంక్ తెచ్చుకోలేదు కానీ జీవితాన్ని ఎలా పోరాడాలో తెలుసుకున్నాను అక్కడ ఉన్న ఎకో సిస్టమ్ వల్ల. సో ఆ తర్వాత నేను మీకు అంత బలవంగా నాటిపోయే సంఘటన ఉందా, జీవితం అన్న పెద్ద పదం వాడారు కాబట్టి ఆ చిన్న వయసులోనే? అవును సార్.
అంత పెద్ద పదం వాడారంటే మీకు బలమైన ఏదో సంఘటన ముద్ర వేసి ఉంటుంది. సార్ అక్కడ ఏమైందంటే నేను జాయిన్ అయిన తర్వాత నాకున్న పరిస్థితుల వల్ల మా అమ్మ నాన్న రెగ్యులర్గా నా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. సో ఒకసారి వెళ్ళిన తర్వాత 5-6 నెలలు మనం ఉండాలి. రెండు, అక్కడ నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను ఒకటే కాదు. సో అప్పుడు ఏమవుతుంది, ఇది అందరికీ కామనే, ఈ కష్టాలేమి నాకొకటికే ఉన్నట్టు కాదు అనే క్యాజువల్ యాటిట్యూడ్ వచ్చేస్తుంది మనకి. రెండు, అలా ఉన్నా చదువుతున్నారు, అలా ఉన్నా స్పోర్ట్స్లో ఎక్సెల్ అవుతున్నారు. సో ఇవన్నీ క్యాజువల్గా తీసుకుని కూడా మనం పైకి వెళ్ళచ్చు అనే యాటిట్యూడ్ నాకు ఆ స్కూల్ నేర్పించింది, స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ నేర్పించారు. సో అదొకటి. రెండు, అదృష్టం కొద్దీ మనం పేదరికంలో పుట్టినా అక్కడ రోజు మనకు మంచి ఫుడ్ పెడతారు, దానివల్ల ఫిజికల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ కావచ్చు అడ్డవుతుంది. సో విచ్ ఈస్ ద బేస్ ఫర్ ఓవరాల్ డెవలప్మెంట్ ఇన్ ద లైఫ్. సో మనకు ఆ 7 ఇయర్స్ అది మనకు దొరికింది. సో ఫౌండేషన్, గట్టి ఫౌండేషన్ పెట్టండి అక్కడ. అవును సార్, అవును. అంటే మిగతా వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు ఆ బాధ లేదు, మా అమ్మ నాన్న రాలేదని కూడా మీరు ఇప్పుడు బాధపడలేదు, అంటే మీ యాటిట్యూడ్ అనేది అక్కడ వేరేగా మారుతూ వచ్చింది. అంటే బాధ స్టార్టింగ్లో ఉండింది సార్, ఆ తర్వాత అది క్యాజువల్ అయిపోయింది. ఎందుకంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ, ఈ రోజుల్లో ఉన్నారో లేదో తెలియదు కానీ మేము చదువుకునేటప్పుడు ఉండేవాళ్ళు మా ఫ్రెండ్స్ చాలామంది. సో ఒక స్టేజ్ తర్వాత మిగిలిన వాళ్ళు కూడా పేరెంట్స్ని వద్దనే వాళ్ళు, మాకు ఆ డబ్బులు ఇచ్చేయండి అనేవాళ్ళు కావాలంటే. సో అదేం అంత స్పెషల్ కాదు అనేది ఒరే టైం అర్థమైంది అనమాట. ఫ్రెండ్స్ని మనకి ఏది లేదో అది ఒకరిని ఒకరు కోఆపరేట్ చేసుకోవడం. మనం ఇంకోటి ఏంటంటే అక్కడ మనం నేర్చుకునేది ఏదో ఒక దాంట్లో ఎక్సెల్ అయితే మనకు గుర్తింపు వస్తుంది, అన్నిట్లో అవ్వాల్సిన అవసరం లేదు. రెండు, మనం అన్నిట్లో చేయలేం, కంపల్సరీ పక్కనోడి హెల్ప్ తీసుకోవాలి. సో కోఆపరేషన్ అనేది అక్కడే స్టార్ట్ అయిపోయింది, ఇవ్వడం తీసుకోవడం. సో దట్స్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్. అచ్చా, ఇచ్చి పుచ్చుకోవడం ఉంది అక్కడ నేర్చుకున్నారు, గుడ్. తర్వాత ఎక్కడికి వచ్చారు? తర్వాత ఇంటర్ కూడా అక్కడే చదివాను సార్ నేను. ఇంటర్ చదివిన తర్వాత శ్రీకాళహస్తిలో నేను బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాను, అక్కడ 4 ఇయర్స్ చేశాను. అక్కడ కూడా కొంచెం అక్కడ నవోదయ సహకారం లేకపోవడం ఎంత ప్రాబ్లమో అక్కడ అర్థమైంది. అక్కడ ఫుడ్ ఇవన్నీ కూడా ఇష్యూస్ అయినాయి. బట్ ఆ టైంలో లక్కీగా నాకు మా అమ్మమ్మ ఒకటే చెప్పింది, నాయన ఈ 4 ఏండ్లు నీకు నెలకి ఎంత ఇస్తాను, ఏదో ఒకటి చేసి చదువుకో, 4 ఏండ్ల తర్వాత నేను ఇవ్వలేను, నువ్వు నన్ను అడిగితే కరెక్ట్ కాదు అని చెప్పింది. నాకు ఆ 4 ఏళ్ళు ఇస్తే చాలని మనం ఆ కాలేజీలో చదివినా కూడా నేను అప్పుడు గేట్లో ర్యాంక్ తెచ్చుకున్నాను. ఆ తర్వాత గేట్లో ర్యాంక్ తెచ్చుకున్న నేను ఎంటెక్ చదవలేను కాబట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆల్ ఇండియా ఎగ్జామ్ రాసి దాంట్లో సెలెక్ట్ అయ్యి అదే సంవత్సరంలో నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జూనియర్ మేనేజర్గా జాయిన్ అయ్యాను. సో అదొక అంటే అక్కడ మీకు ఎర్నింగ్ స్టార్ట్ అయింది. నాకు అదృష్టం కొద్దీ మా ఫ్యామిలీకి కానీ నాకు కానీ అది అనదర్ డిఫైనింగ్ మూమెంట్. ఎందుకంటే నాకు అప్పటి వరకు ఆర్థిక లోటు ఉండేది, అది నాకు ఒకసారిగా ఆర్థిక స్వేచ్ఛ వచ్చేది. సాధారణంగా బీటెక్ అయిన తర్వాత జాబు తర్వాత పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, లైఫ్ సెటిల్ అవుతున్నాం కదండి. మీరు అప్పుడే మ్యారేజ్ చేసుకున్నారా, లేదు ఇంకా తీరిన దాహం చదవాలని ఉందనిపించిందా? సార్ నాకేమైందంటే బీటెక్లో మాది లవ్ మ్యారేజ్ సార్. బీటెక్లో నేను అప్పుడున్న ఒంటరితనం కావచ్చు, వివిధ కారణాల రీత్యా నాకు తను తోడు దొరికింది. నేను అది కూడా ఒక మోటివేషన్ నాకు, ఎందుకంటే మనకు సెటిల్ కాకపోతే మనం పెళ్లి చేసుకోలేము. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట ఆ ఏజ్లో కొంచెం గట్టిగా చదవడానికి. సో చదివి ర్యాంక్ వచ్చింది, ర్యాంక్ వచ్చిన తర్వాత ఇంకెలాగూ పెళ్ళి అనేది సెటిల్ అయిపోతుంది. సో 2015లో మా పెళ్ళి అయింది సార్. ఆ ఒప్పుకున్నారా? ముందే ఒప్పుకున్నారు సార్, ముందే ఒప్పుకున్నారు. ఇది లవ్ కమ్ అరేంజ్? లవ్ కమ్ అరేంజ్ సార్. నాకు అంటే మీరు చెప్పారు ముందు, ఆవిడ చెప్పారు? నేనే చెప్పాను సార్. ఏమన్నారు ఆవిడ? ఆమె వెంటనే సరే అన్నారు. అవునా? అంటే అప్పటికే మీరు ఉన్నారు మనసులో. అవునా? పెద్ద ట్విస్టులు టర్న్ ఏం లేవు, ఒక బట్ ట్విస్టులు తర్వాత వచ్చాయి. ఎలా అంటే ఆమె కంప్లీట్గా నాకు ఈ పెళ్ళి అయిన తర్వాత నేను యాక్చువల్గా జర్నీ స్టార్ట్ చేశాను. సో ఈ భారాన్నంతా మోసింది. ఎందుకంటే మీకు సివిల్ చేయాలనిపించింది సార్? నాకు వైజాగ్ స్టీల్ 2011లో జాయిన్ అయిన తర్వాత ఒక 1-1.5 ఇయర్ నేను లైఫ్ని జాలీకి గడిపేశాను. ఎందుకంటే అంతకుముందున్నంత కష్టాలు కావచ్చు, మనకు ఏవైతే తీరని ఆశలు ఉంటాయో అన్నీ తీర్చేసుకున్నాను.
మంచి హోటళ్ళకి వెళ్ళాం వాట్ ఎవర్ లైఫ్లో. ఆ తర్వాత ఏమైందంటే దీనికోసం ఇంత చేయాలా, ఇదేనా మనం నలుగురికి రేపు పొద్దున ఎలా ఉపయోగపడతాం ఒకటి, రెండు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే నేను ఎదిగాను కానీ నా చుట్టుపక్కల మా పల్లెల్లో ఉండే వాళ్ళందరూ వాళ్ళకి నేను ఏమి చేయలేకపోతున్నాను. అంటే వైజాగ్లో 1.5 ఇయర్ మీరు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేసిన తర్వాత ఒక పొజిషన్ అనిపించింది వీళ్ళందరికీ ఏం చేయలేకపోతున్నాను, ఏం ఏదో చేయాలని. అంటే ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఒకటి మనం డబ్బులు చేయలేం, ఎందుకు మనకు వచ్చే జీతం మన ఫ్యామిలీకే సరిపోద్ది, రెండు మనం ఎన్ని రోజులను డబ్బులు ఇవ్వగలం, సో వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ దెమ్. దంటే ఆ శక్తి పొలిటీషియన్స్కి ఉంది లీగల్గా లేదా సివిల్ సర్వెంట్స్కి ఉంది. సో దట్స్ వాట్ మోటివేటెడ్ మీ ఇన్ లైఫ్ టు పర్సూ సివిల్ సర్వీసెస్ సార్. రెండు ఒక్కసారి చదివిన తడవడం స్టార్ట్ చేసిన తర్వాత ఇది వచ్చినా రాకపోయినా ఆ జ్ఞానం అనేది నా లైఫ్ను ట్రాన్స్ఫార్మ్ చేయడానికి యూజ్ అయిపోయింది, నన్ను నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి, నా చుట్టుపక్కల పరిస్థితులను కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి యూజ్ అయింది సార్. ఎస్పెషల్లీ నేను అప్పట్లో అంబేద్కర్ గారి గురించి చదివాను, దట్ ఈస్ మోస్ట్ ఇన్స్పైరింగ్ ఫర్ మీ. ఆ తర్వాత నేను తెలుసుకునేది ఏంటంటే నాలాంటి వాళ్ళ జీవితాలన్నీ ఆయన పెట్టిన భిక్ష అనేసి. సో అది అందుకనే ఆయన ఆ రోజు అన్ని రోజులు చదివాడు, కనీసం ఆయన చదివిన దాంట్లో 1% అన్న చదవాలి మనం అనేసి నేను కంటిన్యూస్గా పర్సూ చేశాను. ఇందుకు నా శ్రీమతి కంటిన్యూస్గా సపోర్ట్ చేశారు. ఓకే, అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో సివిల్స్ రాయాలని మీరు కంకణం కట్టారు? అవును సార్. అవును, రాయాలనుకున్నారు. మీకు ఒకవైపు ప్లాన్ బి ఉంది ఆల్రెడీ. అవును, ఫైనాన్షియల్గా ఏ ఇబ్బంది లేకుండా అది చేస్తూ చదవడం ప్రారంభించారు. ఆప్షన్లు ఏం తీసుకున్నారు, ఏ బుక్స్ చదివారు, ఇదంతా కొత్త జీవితం ప్రారంభించారు కదా? అవును సార్, నాకు అక్కడ ఆదిత్య అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు సార్. ఆ అబ్బాయి అప్పటికే హైదరాబాద్లో కొంచెం అవేర్నెస్ ఉంది అతనికి, 1.5-2 అటెంప్ట్స్ చేశాడు. సో అతని నుంచి మనం తెలుసుకొని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నాను. అది ఎందుకు తీసుకున్నానంటే సార్ ముందు నుంచి నేను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఎగ్జామ్ కోసం చదవలేదు. అది స్టార్ట్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఇది చదివితే మనం లైఫ్లో హ్యాపీగా ఉండొచ్చు, నలుగురికి ఉపయోగపడచ్చు, వీలైతే నలుగురికి సాయం చేయొచ్చు. ఆ జ్ఞానంతో అది పొజిషన్ వచ్చినా రాకపోయినా అనే యాటిట్యూడ్తోనే ముందు ఉండేవాడిని. అందుకే నేను ఎప్పుడూ దానికోసం తెగించి చదవలేదు. సో జాబ్ చేస్తూ అవకాశం ఉన్నప్పుడంతా చదివాను. సో అందుకనే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నాను, ఎందుకంటే నేను చేసే జాబ్లో కూడా యూజ్ అవుతుంది అనేసి. ఆ బుక్స్ అన్నీ కూడా మనకు అప్పట్లో అప్పుడే జస్ట్ డిజిటల్ ఇది స్టార్ట్ అయింది సార్. mrunal.org అని మృణాల్ సార్ అనే ఒక ఆయన ఉండేవాళ్ళు, ఫస్ట్ టైం ఆయనే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇట్లా ఇంట్లో ఉండేవాళ్ళు ఎలా చదువుకోవాలని. సో ఆయన బ్లాగ్ నాకు చాలా యూజ్ అయింది ఆ రోజుల్లో. సో అది చదివి 2015లో నేను నాకు పెళ్ళయింది, ఆయన అప్పుడు అటెంప్ట్ ఇచ్చాను అవ్వలేదు. 2016లో మెయిన్స్ రాశాను. ఈ కోచింగ్ లేకపోవడం లేదా నలుగురు తెలియకపోవడం అనేది నాకు ఆ రోజు కాస్ట్ అయిపోయింది సార్. 2016లో ఏమైందంటే నేను ఒక్క మాక్ టెస్ట్ కూడా రాయకుండా డైరెక్ట్గా మెయిన్స్ రాశాను. దానివల్ల ఏమైంది, అదే టైంలో జయలలిత గారు చనిపోయారు తమిళనాడులో. నేను చెన్నై సెంటర్లో రాశాను. సో మాకు పేపర్ లేట్గా వచ్చింది, ఆప్షనల్ పేపర్. నాకు దాంట్లో 8 క్వశ్చన్లు ఉంటాయి, 5 రాయాలనే విషయం తెలియదు. మనం పీవైక్యూస్ చూసుకుంటాం కానీ ఇన్స్ట్రక్షన్స్ చదవం. సో అంతకుముందు 5 ఎగ్జామ్లు అన్ని రాయడము అనే ఆలోచనలో ఆ లేట్గా రావడము ఆ టెన్షన్లో నేను 8 రాసేసాను, అన్నీ సగం సగం. సో ఆ పేపర్ నాకు దాదాపు 60 మార్కులు తక్కువ వచ్చేసారు, లేదంటే ఆ రోజే నేను క్లియర్ చేసేవాడిని. కానీ ఆ తర్వాత ఏమైందంటే 2017లో ప్రిలిమ్స్ 1.5 మార్క్తో పోయింది. అదే టైంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 రాశాను, అందులో ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను. సో 2018లో ఆ ఇంటర్వ్యూ జరిగింది. సో ఈ ప్రాసెస్లో 2018 అటెంప్ట్ సరిగ్గా రాయలేదు. సో 2018లో ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా సెలెక్ట్ అయ్యాను, అందులో జాయిన్ అయ్యాను. ఇంకా 2019-20 ట్రైనింగ్, 2020 ఎండింగ్లో ఫస్ట్ పోస్టింగ్. సో ఈ ప్రాసెస్లో మొత్తానికి సివిల్ సర్వీస్ జర్నీ కొంచెం పక్కకి వెళ్ళింది సార్. సో పర్సూ చేయలేకపోయాను, కానీ ఎప్పటికీ నాకు ఆ బాధ ఉండిపోయేది, మనము మనకు టాలెంట్ ఉండి కూడా మనం చేయలేకపోతున్నామని. ఆ తర్వాత సార్ నేను కందం చంద్రుడు గారిని, మన సతేష్ బాబు సార్ని, వాళ్ళ ఫంక్షనింగ్ని దగ్గరుండి చూశాను అనంతపూర్లో వాళ్ళు పనిచేసినప్పుడు. ఎస్పెషల్లీ గంధం చంద్రుడు గారు అక్కడ అనంతపూర్లో ఉన్న ఈ దళిత వాడలన్నిటికీ నేమ్ పెట్టుకోండి అని ఒక ఆర్డర్ ఇచ్చారు కలెక్టర్గా.
సో నాకు అది మోస్ట్ డిఫైనింగ్ మూమెంట్. ఎందుకంటే నేమ్ ఈజ్ అన్ ఐడెంటిటీ, కానీ ఇప్పటికీ హరిజనవాడ గిరిజనవాడ అని చెప్పుకుంటాడు. కానీ ఆయన ఒక్క ఆర్డర్తో జిల్లా అంతా నేములు పెట్టుకోమని ఇచ్చారు. సో అక్కడ కాస్ట్ ఏమి ఇన్వాల్వ్ లేదు, ఇట్ ఈస్ జస్ట్ అన్ ఐడెంటిటీ. అది అందరికీ కూడా అర్థం కాదు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది దాని విలువ. సో అందుకని ఆ మోటివేషన్తో అప్పుడే, ఇప్పుడు ప్రజెంట్ చిత్తూరు ఎస్పీగా ఉన్నారు సార్ మణికంఠ సార్, సార్ అక్కడ ట్రైనింగ్ వచ్చారు అప్పుడు. సో సార్ సింప్లిసిటీ, సార్ మళ్ళీ లేదు అవకాశం ఉన్నంత వరకు రాయి. నేను కూడా అప్పుడు జూనియర్ అసిస్టెంట్గా ఉన్నాను, తర్వాత ఫారెస్ట్ రేంజర్గా ఉన్నాను, పోస్టల్ డిపార్ట్మెంట్ సార్, అట్లా 4-5 స్ట్రగుల్స్ వచ్చాను, లైబ్రరీ చాలా చేశాను. సో వాళ్ళ వైఫ్ హర్షిత గారు కూడా నాకు తెలుసు సార్. సో ఇంకా సారు లేదు మళ్ళీ రాయంటే నేను ఆలోచిస్తాను సార్, కంపల్సరీ ట్రై చేస్తాను. అప్పటికే మా పాప పుట్టింది సార్, నాకు 2015 పెళ్ళి అయితే 2018 నవంబర్లో పాప పుట్టింది. సో తనతో కొంత స్పెండ్ చేసి తర్వాత చేద్దామని కొంత పోస్ట్ పోన్ చేశాను. ఫైనల్గా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఫామ్ చేశారు సార్ గవర్నమెంట్ 2019 వచ్చిన తర్వాత. అందులో 1 ఇయర్ పనిచేశాను. పనిచేసిన తర్వాత ఇంకా నాకు రోజు రోజుకి ఆ పెయిన్ ఎక్కువైపోతుంది అన్నమాట, మనం సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయట్లేదు అని. అందుకని 2022 డిసెంబర్లో ఇంకా అప్పుడు మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ లావణ్య మేడం అని ఉన్నారు, మేడంకి వెళ్ళి చెప్తున్నాను, మేడం ఇది మేడం పరిస్థితి నేను రాయాలనుకుంటానంటే, అప్పుడు మాకు జాయింట్ కమిషనర్ అనసూయ మేడం ఉన్నారు సార్, వాళ్ళిద్దరూ కలిసి అప్పుడు మాకు వినీత్ బ్రిజ్లాల్ సార్ కమిషనర్ ఉన్నారు సార్, మేము అవసరమైతే సార్తో మాట్లాడతాము, మీరు కూడా వెళ్తే ఒకసారి రిక్వెస్ట్ చేయండి, సార్ లీవులు ఇస్తారు రాద్దురు అని చెప్పారు సార్. అప్పుడు మేము మాకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో గాంజాయి డిస్ట్రాయింగ్ ఉండింది. సో అక్కడికి వెళ్ళి ఒక 15 డేస్ గాంజాయి డిస్ట్రాయ్ చేసి మళ్ళీ వచ్చి సార్ పడి, అవును సార్ అవును, అప్పుడు దాదాపు మనం ఏఓబిలో 1,000 ఎకరాల దగ్గర డిస్ట్రాయ్ చేసాం డ్రోన్స్ అంతా వాడి. సో అక్కడి నుంచి వచ్చి సార్కి కనిపిస్తే లేదు నీకు అన్ని రోజులు లీవ్ ఇవ్వడం కుదరదన్నారు. మళ్ళీ 15 రోజులకి మళ్ళీ సార్ దగ్గరికి వెళ్తే సారు పర్మిషన్ ఇచ్చారు సార్ కొన్ని రోజులకి. ఇంకా మా లావణ్య మేడము నువ్వు వెళ్ళిపో నేను చూసుకుంటా అనేసి ఆమె హెల్ప్ చేయడం జరిగింది సార్. సో కంటిన్యూస్గా లీవ్లు ఇచ్చారు సార్ నెక్స్ట్ 10 మంత్స్. ఈ ప్రాసెస్లో మా వైఫ్ ఏమో మా పాపను నేను చూసుకుంటాను, నువ్వు చదువుకో, ఇన్ని రోజుల నుంచి ఉన్న ఆశ కదా, ఒక ప్రయత్నం చేసేద్దాం, వస్తే వచ్చింది పోతే పోయింది అని. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్థికంగా నా స్నేహితులు సార్ నాగమల్లేశ్వర రెడ్డి, ఇప్పుడు నెల్లూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్గా ఉన్నారు గౌరీశ్వరరావు, ఆయన ఇప్పుడు భీమవరం ఎక్సైజ్ సూపరింటెండెంట్గా ఉన్నారు, వీళ్ళిద్దరూ నాకు కంప్లీట్గా నాన్ రిటర్నబుల్ బేసిస్లో దే సపోర్టెడ్ మీ. అంటే వాళ్ళు నేను మీకు చేస్తాం, నువ్వు మాకేమి తిరిగి ఇవ్వాలనే ఆలోచన పెట్టుకోవద్దు, వస్తే వచ్చింది లేదంటే లేదు, మీ నీ మీద అయితే మాకు నమ్మకం ఉంది, ర్యాంక్ అయితే తెచ్చుకుంటావు ఓకే. సో అని వాళ్ళు ఆర్థికంగా సాయం చేయడం జరిగింది. సో ఇంతమంది ఇన్ని చేతులు వేయడం వల్ల లాస్ట్ 2 అటెంప్ట్లు వేశాను సార్. లాస్ట్ టైం ఇంటర్వ్యూకి దాకా వెళ్ళి అవ్వలేదు, ఈసారి మనకు 810 ర్యాంక్ వచ్చింది సార్. ఓకే, ఇది లాస్ట్ టైం, దీని తర్వాత కూడా ఉందా మీకు? ఇంకా నేను రాయాలనుకోలేదు సార్. ఒక ఆప్షన్ ఉందా? ఆప్షన్ ఉంది కానీ రాయాలనుకుంటున్నా. ఒకసారి వెనక్కి వెళ్దాం, ఆర్థికంగా మీ స్నేహితులు ఆదుకోవాలనుకున్నా, మీ వైఫ్ ఎప్పుడు అడ్డు చెప్పలేదా మనంత కష్టపడుతున్నాం, ఒక స్థాయికి వచ్చాం, ఇది ముందు వస్తుందో రాదో తెలియదు, పిల్లలు పెరుగుతున్నారు, బంధువులు కూడా అడుగుతుంటారు ఈ ప్రశ్నలు అన్నీ, మీకన్నా ఆవిడ ఎక్కువ ఫేస్ చేస్తారు. నా కేసులో ఏమైందంటే సార్, ఈ బంధువులు ఈ విషయాలన్నీ నేను ముందు నుంచే స్టాప్ చేశాను 2015 నుంచే. నేను ఎలా అంటే, నేను ఇంటర్వ్యూలో పాయింట్ రాశాను సార్ హాబీ కింద, క్రియేటింగ్ అవేర్నెస్ అండ్ రూరల్ ఇండెప్ట్నెస్ అనేసి. అంటే పల్లెల్లో ప్రతి చిన్నవాటికి అప్పులు తీసుకోవడం, 3 రూపాయలు వడ్డీ, 2 రూపాయలు వడ్డీలు తీసుకోవడం, డెప్ ట్రాప్లో ఇరుక్కుపోవడం, నా చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ అంతా అంతే. సో నేను ఆ రోజే డిసైడ్ అయ్యాను, నేను ఆ రోజే చుట్టుపక్కల ఎవరు కానీ పెళ్ళిళ్ళు జరిగితే నేను ఎంగేజ్మెంట్లు చేయనివ్వను, ఎందుకు మీరు ఎంగేజ్మెంట్ చేసి ఊరికే ఆ డబ్బులు ఖర్చు పెడతారు, పెళ్ళి కూడా సింపుల్గా చేసుకోవాలి. నేను నా కూతురికి కూడా బర్త్డే చేయలేదు సార్ ఇంతవరకు, 5 ఇయర్స్ అయింది. ఇంట్లో జరుపుకున్నాం అందరిని పిలిచి, అంతే తప్ప ఏదో ఫంక్షన్ లాగా పెట్టి, ఎందుకంటే జనాలకు చెప్పడానికి ఈ డబ్బుల్ని మనం ఇంకోలాగా వాడుకోవచ్చు. పేదోడు సార్ పైకి వచ్చేటప్పుడు చాలా హడ్డిల్స్ ఉంటాయి, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ హడ్డిల్ ఎకనామిక్ ఇష్యూ. సో ఆ విషయం పేదవాళ్ళు ఆ ఫస్ట్ జనరేషన్ దాంట్లో నుంచి బయటపడాలంటే వాళ్ళు కొన్ని ఏరియాస్లో కాంప్రమైజ్ అవ్వాలి.
కానీ జనాలు ఏం చేస్తున్నారు, ఎడ్యుకేషన్ హెల్త్ విషయంలో కాంప్రమైజ్ అయిపోతున్నారు, రిలేషన్షిప్స్లో కాంప్రమైజ్ అయిపోతున్నారు, నలుగురు కోసం ఈ డాబు కార్యక్రమాలు చేస్తున్నారు. సూపర్, కరెక్ట్. సో నేను అది రివర్స్ చేశాను. మీకు కావాల్సింది ముందు చదువు, ఆరోగ్యం. మనకు ఇంట్లో ముఖ్యమైన వాళ్ళతో బంధు, తమ్ముడు ఉంటాడు, చెల్లెలు ఉంటారు, మనం వీళ్ళని మనం చూసుకోవాలా. అంతే తప్ప నలుగురు ఎవరో ఒక మాట అంటారని, వాళ్ళకి మనం పెట్టుకుంటా పోతే అప్పులు పాలవుతామని. నా దెబ్బకి నాకు మొత్తం మూడు ఊర్లు ఉన్నాయి సార్, మా దళిత వాళ్ళు మూడిట్లోనూ ఇంకా అప్పు చేయాలంటే భయపడతారు, ఎందుకంటే ఫోన్ చేసి తిడతాను నేను. సరే, ఇది మంచి పద్ధతి. చెప్పిన ఇంట్లో ఏదో దానికోసం ఎవరు వాళ్ళు అనుకుంటారు, వీరు అనుకుంటారని, ఆ సాంప్రదాయాలని, గోంగూరని అప్పులు చేసి ఆ గొప్పల కోసం పప్పులు కొనడం చేయడం అనేది కరెక్ట్ కాదు. అవును, కరెక్ట్ కాదు. ఆ డెప్ ట్రాప్ సార్ నెక్స్ట్ జనరేషన్ తినేస్తాను. అవును, వాళ్ళు చేశారు కదా, మనం చేయకూడదు. దానికన్నా గ్రాండ్గా చేయాలి. అంతేగాని మా నాన్న చదువుకున్నాడు, నేనెందుకు చదువుకోకూడదు, మా నాన్నమ్మ హెల్తీగా ఉంది, నేనెందుకు ఉండకూడదు, నా ఆలోచన కొంతవరకు కనుమరుగవుతుంది. అంటే ఇదేంటంటే సార్, ఫాల్స్ ప్రిస్టేజ్. అదే అంటే మనిషి తనను తాను గొప్పగా చేసుకోవడానికి చాలా మంచి పనులు చేయొచ్చు, అవి చేయకుండా ఇవి చేయడం. ఓకే, అవి ఫైనల్గా వచ్చారు, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు. అవును సార్. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు దేవుడా ఇది లాస్ట్ అని అనుకున్నారా? లేదు సార్, నేను ముందు నుంచి కూడా నా ప్రయత్నం నేను చేస్తాను, జరిగేది జరుగుతుంది, నాకు రావాలంటే వస్తుంది, లేదంటే లేదు. దాని మీద నేను క్లారిటీగా ఉన్నాను సార్, ఎందుకంటే నాకు ఉన్న జాబ్ మంచిదే, గ్రూప్ వన్ జాబు, నేను హ్యాపీగానే ఉన్నా, ఫ్యామిలీ ఉంది. బట్ ఇది వస్తే నలుగురికి ఇంకొంచెం చెప్పచ్చు, ఇంకొంచెం మనకు చెప్పే అథారిటీ వస్తుంది. మీ ఆలోచన మంచిది, కానీ దాని వెనక ఒక నెగిటివ్ కూడా ప్రచారం ఉంటుంది. కలెక్టర్ అవుదామని వెళ్ళాడు, కాలేకపోయాడు, మళ్ళీ వచ్చి ఇదే సీట్లో కూర్చున్నాడు అనే కామెంట్స్ కూడా వినాల్సి వస్తుంది. అది ముందే మీరు ప్రిపేర్ అయ్యారా? నేను బేసిక్గా ఎవరి గురించి పట్టించుకోను సార్, నేను నా క్లారిటీ నాకుంది, నేను ఏం చేస్తున్నాను, చేసేది మంచిదా కాదా అని. ఎందుకంటే ఈ కామెంట్స్ నాకు జాబ్ వచ్చినప్పటి నుంచి ఉన్నాయి సార్. నేను జాబ్ జాయిన్ అయినప్పుడు ఏం చేశారు, ఫస్ట్ ఇల్లు కొనుక్కో అన్నారు, నేను కొనలేదు. కారు కొనుక్కో అన్నారు, నేను కారు కొనుక్కోలేదు. ఇట్లా బంగారం కొనుక్కో అన్నారు, నేను నాకు ఎంత అవసరమో అంతే, అంతే తప్ప కొనలేదు. ఎందుకు, నేను ఫైనాన్షియల్గా ఏం చేయాలి, నేను ఫ్యూచర్లో ఏం చేయాలి అనేది క్లారిటీ ఉంది. అది తప్పవచ్చు, రైట్ అవ్వచ్చు, బట్ ఐ వాంట్ దట్ ఫ్రీడమ్. అంతే తప్ప ఈ పక్కన వాళ్ళ వల్ల నా స్వేచ్ఛని పోగొట్టుకోవాలనుకోలేదు సార్. సూపర్. సో బోట్కి వెళ్ళారు, బోట్లోకి వెళ్ళగానే ఎవరున్నారు చైర్మన్? ఇప్పుడు సార్ ఈసారి దినేష్ దాసా సార్ ఉన్నారు సార్. దినేష్ దాసా సారు ఫస్ట్ కూర్చోండి అని చెప్పారు. చెప్పిన తర్వాత ప్రొఫైల్ చూశారు, నువ్వు లాస్ట్ 12 ఇయర్స్గా జాబ్ చేస్తున్నావు, అది ఎక్సలెంట్, యు ఆర్ డూయింగ్ వెరీ వెల్ అనేసి ఆయన డైరెక్ట్గా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఒక కోర్ క్వశ్చన్ అడిగారు సార్. ఏంటో అది? మిన్నోబుక్ కాన్ఫరెన్స్ అని జరుగుతాయి సార్, వాటిల్లో ఫస్ట్ది ఎలా ఉంది, లాస్ట్ది ఏంటి, దాంట్లో కంటిన్యూటీ ఏంటి, డిస్కంటిన్యూటీ ఏంటి అని అడిగారు సార్. చెప్పాను. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ సార్ మనకు సంబంధించినవే, ఏపీ 3 క్యాపిటల్స్ ఇష్యూ కావచ్చు, లేదంటే స్టీల్, నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పనిచేశాను సార్ 6.5 ఇయర్స్, దాని స్టీల్ ఇండస్ట్రీ యొక్క పొల్యూషన్ కావచ్చు, మేనేజర్కి లీడర్కి డిఫరెన్సెస్ ఏంటి, 2 ఈ ఆల్కహాల్ బ్యాన్ చేయాలా వద్దా. ఓకే, సో స్టీల్ ప్లాంట్ ప్రైవేటేషన్ గురించి అడిగారా? లేదు సార్, అడగలేదు సార్, అడగలేదు. కానీ ఈ ఆల్కహాల్ బ్యాన్ చేయాలా వద్దా అనేది అడిగారు సార్. మళ్ళీ ఫైనల్గా నువ్వు సంతోషంగా ఉండాలంటే ఎలా ఉండాలి అనేటివి అడిగారు సార్. చెప్పాను సార్. సార్ వాళ్ళు సాటిస్ఫై అయ్యారా? అది తెలియదు సార్ మనకి. అంటే వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ తెలుస్తాయి కదా, అయినట్టే ఉన్నారు సార్. ఓకే, మీరు చెప్పిన మీరు దాని దాదాపు హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూ ఉంటారు మీకు. హాఫ్ అన్ అవర్లో మీరు చైర్మన్ గారికి ఐ కాంటాక్ట్ ఇచ్చారా, బోర్డు అందరికీ ఇచ్చారా ఐ కాంటాక్ట్? యాక్చువల్గా లాస్ట్ టైం స్మితా నాగరాజ్ మేడం బోర్డు ఉండేది సార్, అప్పుడు కరోనా గైడ్ లైన్స్ అనుకుంటా దూరం దూరంగా ఉన్నాయి సార్. ఈసారి అన్నీ ఇంత దగ్గరే సార్, అందరూ ఇట్టే ఉన్నారు. సో ఇలా చూస్తే ఇలా చూడలేము, ఇలా చూస్తే ఇలా చూడలేము అన్నమాట. సో ఎవరు అడిగితే వాళ్ళకే కాంటాక్ట్ ఇచ్చాను సార్, అంటే అక్కడ పాసిబిలిటీ లేదు అందరిని చూడడానికి. ఓకే, సాధారణంగా బోర్డు దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు తెలియకపోతే తెలియదు అన్నది చెప్పడం బెస్ట్ అంటారా, లేదా తెలియకపోయినా తెలిసినట్లు ఓవర్ యాక్షన్ చేయడం బెస్ట్ అంటారా? సార్ బ్లఫింగ్ అనేది వాళ్ళు క్యాచ్ చేసేస్తారు సార్, అందులో అనుమానం ఏం లేదు. కాకపోతే కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి సార్, అది మనం ప్రిపేర్ అయ్యే వెళ్ళి చెప్పాల్సిందే, అవి కూడా చెప్పకపోతే నెగిటివ్ అవుతుంది సార్. బట్
కొన్ని విషయాలు తెలియనప్పుడు తెలియదు అని చెప్పడమే ఉత్తమం అని నా అభిప్రాయం. అంటే జెన్యూటీ బెస్ట్, జెన్యూటీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. బట్ ఒకరొక స్ట్రాటజీ సార్ మనం, బట్ జెన్యూనిటీ ఈస్ ద బెస్ట్ పార్ట్ యాజ్ పర్ మై పాలసీ సార్. ఓకే, ఇంటర్వ్యూ అయిపోయింది, బయటకు వచ్చారు, మీరందరూ మీ ఫ్యామిలీ అందరికి కూడా చెప్పుంటారు బాగానే అయిందని. అవును సార్. రిజల్ట్స్ వచ్చిన రోజున మీకు ఎన్నికంటే తెలిసింది, ఫస్ట్ మీరు ఎవరితో ఈ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు? నేను హైదరాబాద్లో ప్రిపేర్ అయ్యాను సార్. అక్కడ ఏంటంటే నేను ముందు నుంచే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సక్సెస్ ఇంకో నలుగురికి మనం చెప్పాలి, నలుగురికి హెల్ప్ చేయాలి, ఇట్లా రూరల్గా ఎవరన్నా వచ్చింటే. ఎందుకంటే నేను ఐఐటీ నుంచి రాలేదు సార్, నేను టాప్ ఇన్స్టిట్యూట్స్ నుంచి లేదు, కార్పొరేట్లో లేవు, కోచింగ్ తీసుకోలేదు. సో ఈ దీంట్లో ఉన్న కన్స్ట్రైంట్స్ నాకు అర్థమైనాయి. దీంట్లో లాభాలు ఉన్నాయి, కన్స్ట్రైంట్స్ ఉన్నాయి. లాభాలు ఏంటంటే ఫైనాన్షియల్గా ఖర్చే ఉండదు, కన్స్ట్రైంట్ ఏంటంటే చాలా విషయాలలో అవేర్నెస్ ఉండదు మనకి. సో ఇటువంటి పిల్లలు ఎవరుండారో ఒక 10 మంది నేను అక్కడ కూడదీశాను అన్నమాట. సో వాళ్ళేంటి, అన్నకు వస్తే అన్నదారిలో మనం వెళ్తే మనకు వచ్చేస్తుంది అని వాళ్ళు స్ట్రాంగ్గా నన్ను నమ్మారు. సో నేను రిజల్ట్ వచ్చినప్పుడు అందులో శ్రావణ్ అని ఒక అబ్బాయి చూసి ఫోన్ చేసి, అన్న 8-10 వచ్చింది అని చెప్పాడు. అప్పుడైతే డిసప్పాయింట్ అయినా, కాకపోతే నాకు ఐఆర్ఎస్ కస్టమ్స్ వస్తుంది సార్, అదైతే నేను ముందు నుంచి అనుకున్న సర్వీసే. సో ఆ తర్వాత ఐఎమ్ హ్యాపీ. ఓకే, మీ వైఫ్తో చెప్పిన ఏమన్నా? తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది సార్, మా పాప అందరూ. తనైతే రిలీఫ్ అయింది, ఫోన్లే ఇంకా అంటే ఇది ఉండేది మళ్ళీ ఐఏఎస్కి రాద్దామా వద్దా అని. సర్లే ప్రస్తుతానికి ముందు ఎంజాయ్ చేద్దాం, 1 వీక్ తర్వాత డిసిషన్ తీసుకుందాంలే అని వి ఎంజాయ్డ్ సార్. ఎక్కడో చిత్తూరు జిల్లాలో ఒక చిన్న గ్రామంలో పుట్టిన ధనంజయ్ ఈరోజు ఈ స్థాయికి వచ్చినప్పుడు ఆ గ్రామస్తులతో పాటు ఆ జిల్లా, మిల్లి, రాష్ట్రం అంతా కూడా ఒకేసారి మీ పేరు మారుముగుతుంది. ధనంజయ మావాడు అంటాడు, ధనంజయ మా స్నేహితులు, ఇలా అందరూ ఓన్ చేసుకుంటారు. ఆ విజయాన్ని ఎలా మీరు ఎంజాయ్ చేశారు సార్? యాక్చువల్గా ఈ ఓనింగ్ అనేది గ్రూప్ 1 వచ్చినప్పుడే జరిగింది సార్, కాబట్టి ఇది నాకు కొత్త. గ్రూప్ 1 కన్నా ఈ సివిల్స్ అనేది ఇంకా కొంచెం లెవెల్ పెరుగుతుంది కదా. అంటే ఇప్పుడు నేను డిటాచ్ అయిపోయాను సార్. ఇప్పుడు ఒకటి, మనం చేయగలిగిన సాయం ఎవరికైనా చేస్తాం, వాళ్ళు నాకు తెలిసినా చేయకపోయినా, చేయలేని సాయం ఎవరు వచ్చినా చెయ్యం. సో ఎండ్ ఆఫ్ ద డే అది సాయం కోసమే కదా సార్, మనకు తెలుసు అనుకునేది ఎందుకు? రేపు పొద్దున మనకి ఏమన్నా ఒక సలహా కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు. సో ఈ పాలసీ అయితే క్లియర్, కాబట్టి ఎవరు ఎంత ఓన్ చేసుకున్నా సంతోషమే, మావాడు అనుకుంటే ఆనందమే. కానీ ఏం చేయాలో, ఏం చేయగలం అవే చేస్తాం, చేయలేనోటి చెయ్యం ఎవరికైనా. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత దాదాపు ఒక కొంతమంది 24 గంటలు, మరికొంతమంది 48 గంటలు, మరికొంతమంది ఇంకొక వారం రోజులు ఆ హ్యాంగ్ ఓవర్లు ఉంటారు. మీరు ఆ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటపడడానికి మీకు ఎన్ని రోజులు పట్టింది? యాక్చువల్గా హ్యాంగ్ ఓవర్ ఏం లేదు సార్, నాకు ఆ రోజు ఈవినింగ్ వరకు కాల్స్ వచ్చాయి కంటిన్యూస్గా, అంతే. అంటే ఆ తర్వాత ఇంకా నార్మల్ మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. అందరూ హ్యాపీగా ఉన్నారు, మా కొలీగ్స్ అందరూ, సార్కి వచ్చింది, సార్ పైకి వెళ్తే మేము మా సార్ మాకు తెలుసని చెప్పుకొచ్చి అనే ఫీల్. ఇంకంతా నార్మలే సార్, నేను ముందు నుంచి కూడా డిటాచ్డ్, అందుకనే నేను ఐపీఎస్ కూడా పెట్టుకోలేదు, అది నా పర్సనల్ రీజన్స్ వల్ల కావచ్చు. ఐఎమ్ నాట్ అటాచ్డ్ టు ది పొజిషన్ సార్. సాధారణంగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ కోరుకుంటారు, ఐఎఫ్ఎస్. కానీ మీరు ఐపీఎస్ వద్దు అని ఎందుకు పెట్టుకున్న ఆప్షన్ దీంట్లో సార్? దానికి 4-5 రీజన్స్ ఉన్నాయి సార్. ఒకటి పర్సనల్ రీజన్ ఏంటంటే ఐ వాంట్ టు స్పెండ్ టైం విత్ ఫ్యామిలీ సార్. ఎందుకంటే నాకు 2015లో పెళ్ళైనా, అప్పటి నుంచి నేను సగం సివిల్స్ సగం జాబ్ అని ఫ్యామిలీకి ఎనఫ్ టైం ఇవ్వలేదు సార్. ఇప్పుడు మా పాప 6 ఇయర్స్ సార్. ఇప్పుడు నేను ఐపీఎస్కి వెళ్తే నెక్స్ట్ 6 ఇయర్స్ కూడా నేను చాలా బిజీ అయిపోతాను. సో అప్పుడు ఈ ఇది క్రూషియల్ ఫేజ్ ఆఫ్ డెవలప్మెంట్, అంటే లిటరల్గా నేను ఆమె నుంచి టైం లాగేసుకుంటున్నా. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్ సార్. సో ఐఆర్ఎస్ అయితే కొంచెం నేను టైం స్పెండ్ ఒక రీజన్ చెప్పారు, ఇంకా 3 రీజన్స్ కావాలి. 2, పోలీసింగ్ హ్యాస్ సర్టన్ ఫండమెంటల్ ప్రాబ్లమ్స్ సార్, దానికి సాక్రిఫైస్ కావాలి. సో నేను అంటే ఇంకోటి ఏంటంటే మనకు పోలీసింగ్లో ఉన్న లిమిటేషన్స్ వల్ల, అంటే ఫంక్షనరీస్ కావచ్చు, ఫండ్స్ కావచ్చు, మ్యాన్ పవర్ ఇప్పుడు ఆల్మోస్ట్ 40% ఏమున్నారు రిక్వైర్మెంట్కి. సో బెస్ట్ టూల్ అందరూ ఏది అడాప్ట్ చేస్తారంటే ఒక హార్ష్ యాటిట్యూడ్ అడాప్ట్ చేస్తారు టు కంట్రోల్, ఎందుకు టూల్స్ లేవు, ఇంక పని చేయించాలా. ఇంకా వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ వే ఈజ్ బీయింగ్ హార్ష్. సో నాకెందుకు అది నేను చేయలేను అనిపించింది సార్. కానీ సాధారణంగా యూనిఫామ్ సర్వీస్ అంటే చాలామందికి ఇష్టపడతారు, అందులో ఒక ఇమేజ్ ఉంటుంది, ఒక ప్యాషన్ కనిపిస్తుంటుంది, పబ్లిక్లో మీరు ఎక్కడికి వెళ్ళినా ఐడెంటిఫికేషన్ ఉంటుంది. అవును సార్, ఇట్ ఈజ్ ఎన్ యాక్చువల్గా పబ్లిక్ ఇమేజ్ కంటే కూడా ఇట్ ఈజ్ ఎన్ సాక్రిఫైస్ సార్. కాకపోతే ఆ సాక్రిఫైస్కి కాస్ట్ ఉంటుంది, మనం దానికి రెడీ అవ్వాలి. చాలామందికి ఆ కాస్ట్ తెలియదు. నేను ఆల్రెడీ 5 ఇయర్స్ నుంచి ఈ సర్వీస్లో ఉన్నాను కాబట్టి
నేను ఎస్సీబీలో ఉన్నప్పుడు మన అందరితో కలిసి పనిచేసాం సార్. అప్పుడు గాంజా రైడ్స్ కానీ ఇవన్నీ చేసేవాళ్ళం, సెన్సేషనల్ కేసెస్, ఈ శాండ్ కేసెస్ ఇవన్నీ కూడా పట్టుకున్నాం. సో అందరితో నేను కలిసి పనిచేసినప్పుడు నాకు ఎక్స్పోజర్ వచ్చేసింది, రియల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, రోజు టెలికాన్ఫరెన్స్లు ఇవన్నీ కూడా. సో ఐ రియలైజ్డ్ దట్ నాకున్న లిమిటేషన్స్లో నాట్ టు గో ఫర్ ఐపీఎస్. అవునా? కానీ పబ్లిక్కి, సామాన్యుడు మనుషులకు కూడా సహాయం చేయాలంటే పోలీస్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్. అవును సార్. మీరు వాళ్ళు డైరెక్ట్గా మీరుతో ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళకి ఇన్స్టెంట్ జస్టిస్ కూడా మీరు చేయొచ్చు. అవును సార్. మీకు మీ యాటిట్యూడ్లో మీకున్న జ్ఞానాన్ని, మీకున్న సర్వీస్ని కొంతమంది చేయాలి అని అనుకుంటున్నారు. కానీ ఇది మీకు ఇప్పుడు రాబోయే సర్వీస్, ఒకవేళ ఐఆర్ఎస్ కస్టమ్స్ వచ్చిందనుకోండి, అందులో మీరు చేయడానికి పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఉండదు కదా సార్. ఫస్ట్ థింగ్ సార్, పబ్లిక్ సర్వీస్ మనం ఇంట్లో ప్రశాంతంగా ఉంటే చేయగలం సార్. అది ఫస్ట్ కండిషన్. చాలామందికి తెలియదు అది. ఓకే. మన హోమ్ షుడ్ బి అట్ పీస్. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంత టైం తీసేసుకున్నాను వీళ్ళ దగ్గర నుంచి, ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి టైం లేదనుకోండి, రేపు పొద్దున వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ఫ్రస్ట్రేషన్ పెరిగి అది వన్ ఆఫ్ ద రీజన్స్. రెండు, ఐఆర్ఎస్లో కూడా ఇప్పుడు నార్కోటిక్స్ ఎన్సీబీ ఉంది సార్. ఎన్సీబీ అది మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్. నేను ఆల్రెడీ గాంజా రైడ్స్, గాంజా కేసెస్ చేశాను. ఇన్ ఫ్యూచర్ ఐ విల్ ట్రై టు గో ఫర్ ఎన్సీబీ. ఎందుకంటే చాలామంది డ్రగ్స్ మీద ఫోకస్ చేయట్లేదు ఈరోజు యూత్ అందరూ కూడా. హైదరాబాద్ కావచ్చు, మీరు చాలా చోట్ల చూస్తున్నారు. సో వీటికి స్పెషలైజ్డ్ రిక్వైర్మెంట్ ఉంది. సో ఐ ఫీల్ ఐ కెన్ కాంట్రిబ్యూట్ బెటర్ ఇన్ దట్ వే. ఓకే. సో అది కూడా సమాజానికి సేవే కదా సార్. సో నేను ఆ ఫేమ్ని బయటకు కనిపించేదాన్ని వద్దనుకున్నాను. ఓకే. ఒకవేళ ఐఆర్ఎస్ వచ్చింది కస్టమ్స్, ఇక్కడ రెండు రకాలు ఉంటాయి. ఒకటి మీరు గాంజా విషయం తీసుకుంటే మీ సర్వీస్ చూపించవచ్చు, దాన్ని కంట్రోల్ చేయడానికి మీ లెవెల్ ఉంటుంది. కానీ కస్టమ్స్ అనగానే బాగా కరప్షన్ అనే ఒక ముద్ర ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి గ్రీన్ ఛానల్ పెట్టడం, లిక్కర్స్ అని, గోల్డ్ అని, అన్ని విషయాలకు గిఫ్ట్లు వస్తాయని, ఇటువంటి అపనింది అంటే అందరూ కాదు, ఒక 10% ఉంటారు, ప్రతి ఆర్గనైజేషన్ ఉంటారు ఆ విధంగా, దీంట్లో కూడా ఉంటారు. కానీ ఎక్స్పోజర్ మాత్రం కస్టమ్స్ అనగానే బాగా డబ్బులు వస్తాయి అనుకుంటారు. అటువంటి నిందున్న డిపార్ట్మెంట్లోకి వెళ్ళి మీరు ఏ విధంగా ప్రక్షాళన చేస్తారు మరి సార్? ఒకటి సార్, ఈ పర్సెప్షన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్ మీద ఉంటుంది, అందరికీ ఉంటుంది కాదండి. దీంట్లో డిగ్రీస్ ఉంటాయి, పోలీస్ ఇంత, ఎక్సైజ్ ఇంత, కస్టమ్స్ ఇంత, రెవెన్యూ ఇంత, డిగ్రీస్ ఉంటాయి కరప్షన్. బట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ ద పర్సన్ హూ డిఫైన్స్ ద పొజిషన్. సో మనం వెళ్ళి మనం ఏం చేస్తాం అనేది ఇంపార్టెంట్ సార్. రెండు, అది నేషన్కి ఎలా అఫెక్ట్ చేస్తుంది అనే బ్రాడ్ పిక్చర్లోకి మనం వెళ్ళగలిగితే, ఇప్పుడు సపోజ్ గోల్డ్ స్మగ్లింగ్ ఉంది, ఇప్పుడు దానికి జిఎస్టీ వస్తే ఎంత రెవెన్యూ వస్తుంది, అది ఒక పథకానికి వాడచ్చు. సో ఈ బ్రాడర్ పిక్చర్లోకి మనకి వెళ్తే మనం ఆ నారో మైండెడ్నెస్ వెళ్ళిపోతాం సార్. రెండు, కరప్షన్ అనేది మనిషికి ఎంత చేసినా తృప్తి ఉండదు. సో ఉన్న దాంట్లో తృప్తి చెందితే, ఉన్నంతలో హ్యాపీగా ఉంటే ఈ డాబు ఏం అవసరం లేదు సార్. సింపుల్గా హ్యాపీగా ఉండొచ్చు, మన జాబ్ ప్రశాంతంగా చేసుకోవచ్చు, నేషన్కి కాంట్రిబ్యూట్ చేయొచ్చు. మనం అయితే ఆల్ స్ట్రిక్ట్ మెజర్స్ వాడతాం సార్, బట్ 100% చేయగలుగుతామా లేదా అనేది ఫ్యూచర్ విల్ డిటర్మైన్ సార్. మెయిన్ ఎక్కువగా కనిపించేది కరప్షన్, ఎయిర్పోర్ట్లో గ్రీన్ ఛానల్ అనే దీంట్లో ఎక్కువ డబ్బులు వస్తాయనేది ఒక ఎలిగేషన్. మీకు ఫస్ట్లోనే అక్కడే పోస్టింగ్ చేశారనుకోండి, మీకు సుపీరియర్ లేదు వాళ్ళని విడిచిపెట్టి అంటారు, మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది అక్కడ కల్ప్రెట్ ఫెలో అని, ఆ పైనుంచి ఆర్డర్స్ అక్కడ ఉంటాయి మీ కళ్ళ ముందు ఒకటి కనిపిస్తుంది, ఈ రెండింటిని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు సార్? నేను ఈ 12 ఇయర్స్ జాబ్ చేశాను కదా, మనం పోయిన 15 డేస్కి మన సుపీరియర్స్ ఏంటి, మనం ఏంటి, మన సబార్డినేట్స్ అనేది మెసేజ్ వెళ్ళిపోతుంది సార్. ఇప్పుడు నేను ఇవే చేస్తా, ఇవి చేయను అనే మెసేజ్ సుపీరియర్కి వెళ్ళిపోతే సుపీరియర్ ఆల్సో వీల్ అండర్స్టాండ్, వీళ్ళు చెప్పాల్సి చెప్పకూడదు అని. ఆయనకు మరీ ఇబ్బందిగా ఉంటే పక్కన పెడతాడు, వేరే లైన్ ఏర్పాటు చేసుకుంటారు అంతే వాళ్ళు. అంతే తప్ప వాళ్ళు ప్రెజరైజ్ చేసి చేయరు. ప్రెజరైజ్ చేసేది ఎక్స్ట్రాడినరీ కండిషన్ సార్. బట్ ఈ కస్టమ్స్ ఇట్లాంటి వాటిల్లో ఉండదు సార్. ఉంటే నాకు తెలిసి ఇదర్ పోలీస్ సర్వీసెస్లో మేబీ ఉండొచ్చు కొంత, లేదా డైరెక్ట్ రెవెన్యూ సర్వీసెస్లో ఉండొచ్చేమో, కానీ అదర్ సర్వీసెస్లో అయితే ఉండదు సార్. సుపీరియర్ విల్ నో వీడు చేస్తాడా చేయడా అని, చేయడం అని తెలిస్తే టచ్ చేయరు, ఎందుకు వాళ్ళకు అది ఇబ్బంది కదా. చేయడం అని చెప్పించుకోవడం కన్నా చెప్పకపోవడం బెటర్ కదా. మన రెప్యుటేషన్ అనేది మనకంటే ముందు క్యారీ అయిపోతుంది సార్, వీడు ఎలాంటి వాడు అనేసి. సో రెప్యుటేషన్ క్యారీ అయిపోతే దట్ విల్ సేఫ్ గార్డ్ అస్. సో మనం ముందు ఆ మెసేజ్ ఇవ్వాల, నేను ఇది, నేను ఇవైతే చేయగలను, ఇవైతే చేయలేను, యాజ్ పర్ రూల్ అయితే చేస్తా. ఇప్పుడు కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి సార్. అడ్జస్ట్మెంట్ అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్
డేటా తెప్పించుకోవడం కావచ్చు, లేదంటే ఆన్ పేపర్ ఉండదు కానీ బట్ జరిగిపోతుంది. సో ఇట్లాంటి చిన్న అంటే వైలేషన్స్ కాదు అవి, మేనేజ్మెంట్ అంతే. మేనేజ్మెంట్ అయితే మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్ వల్ల చేస్తాం సార్, బట్ కరప్షన్ ఇస్ టూ డేంజరస్ సార్ అది. ఓకే, మీరు ఆల్రెడీ కస్టమ్స్ డిపార్ట్మెంట్ మీకు ఒక అవగాహన ఉంది, దాని లింక్ పైన సెబ్బులు ఉన్నారు కాబట్టి ఈ డ్రగ్స్ గంజా ఇవన్నిటి మీద మీకు ఫోకస్ ఉంది. మీకు ఐఆర్ఎస్ వచ్చిన తర్వాత మీ విజన్ దేని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది సార్? ముందు మనం చెప్పుకున్నట్టు నేను ఎన్సీబీలో వర్క్ చేయడానికి ట్రై చేస్తాను సార్. రెండు, మీరు అన్నట్టు ఎక్కడ అవకాశం ఉన్నా, ఎక్కడ నేను బాగా చేయగలను అని ఎక్కడ అవకాశం వచ్చినా అక్కడ మనం రెవెన్యూ ఎట్లా పెంచగలం, అక్కడ ఉన్న లూప్ హోల్స్ని ఎట్లా అరికట్టగలం, సిస్టమేటిక్గా మనం ఏమైనా చేయొచ్చా, అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ ఆ సిస్టమ్ సెట్ అయిపోతే మనకు ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. సో వీటిల్లో చేద్దాం సార్, చూడాలి సార్. మీరు ఎన్సీబీ ఎక్కువ అంటారు నార్కోటెక్స్ దీంట్లో, కానీ అక్కడ మీకు మాఫియాస్ కొంత క్రిమినల్ అందరూ మీకు శత్రువులో పెరుగుతారు. అవును సార్. అటు ఆ థ్రెట్ నుంచి మరి బయటపడడానికి మీరు ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? అంటే ఆల్రెడీ అవి ఎక్స్పీరియన్స్ అయినాం సార్. అంటే మీరు గంజాయి డీలర్తో గంజాయి స్మగ్లర్తో అయినట్లు ఉండదు అక్కడ, దానికి ఎక్స్ట్రీమ్ కనిపిస్తారు అవి. అవుతారా అవసరం అనుకుంటే రెండే, మీరు వాడిని సరెండర్ అవ్వాలి లేదా పోస్ట్ నుంచి వెళ్ళిపోవాలి, కానీ అక్కడ ఉంటే మాత్రం వాళ్ళు ఎలిమినేట్ చేయడానికి కూడా సిద్ధపడుతుంటారు. ఇంకా అదైతే చేయాల్సిందే సార్, ఎందుకంటే ఇంత ఎగ్జామ్ రాసి ఇంత వచ్చి వీటికి భయపడితే దీనికి మీనింగ్ లేదు. సో వీ హ్యావ్ టు గో టు ఎనీ ఎక్స్ట్రీమ్ టు క్లియర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, 100% చేస్తామని మనం. అంటే మీరు చెప్పినట్లుగా గతంలో మీ రికార్డు ముందు సీట్లో కూర్చుంటుంది కాబట్టి టచ్ చేయరు. అవును సార్. అవును, అది ఎక్కడ ఉంటుంది మాఫియా కూడా. ఏమాత్రం కొంచెం తేడా ఉంటే వాళ్ళు ముందు భయపెట్టడానికి చూస్తారు, మీరు భయపడలేదు అనుకోండి ఏం చేయలేరు వాళ్ళు. అంటే స్టాండర్డ్ ఆఫ్ ఆపరేషన్ ఫాలో అయితే సార్ లైఫ్కి అయితే థ్రెట్ ఉండదు ఎక్కడైనా కానీ. వన్స్ దే ఆల్సో వాళ్ళు కూడా ఏంటంటే ఆ సిచ్యువేషన్ చూస్తే వాళ్ళు తగ్గిపోతారు. మా ఒకటి లైఫ్ థ్రెట్ అయితే మనం చూసుకోవాలి సార్, ఎక్కడైనా ఎక్కడ పోలీసులో అయినా ఎక్కడైనా వీ హ్యావ్ టు ఫాలో ఎస్ఓపి, అదైతే షూర్, దానివల్ల లైఫ్ థ్రెట్ ఉండదు. మిగిలిన బెదిరింపులు మనం ఫోన్లు ఎత్తాం, ఏం చేస్తారు ఇది ఇచ్చేసి ఇది ఎగ్జిక్యూట్ చేసేయడమే, ఎగ్జిక్యూట్ చేసేంత వరకు సైలెంట్లో పెట్టేసి కంప్లీట్ చేసేయడమే ఆపరేషన్. అంతేనా? అంటే సెబ్బు పనికి వచ్చింది. అవునవును, సెబ్బు ఎక్స్పీరియన్స్ యాజ్ మీరు లారీ స్విచ్ చేస్తుంటారు అవుతుంది ఫోన్లు వస్తుంటే. అంటే మామూలే సార్, అది ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉద్యోగికి ఆ ప్రెజర్ ఉంటుంది, ఆ ప్రెజర్ ఉంటుంది. అది కామన్గా తీసుకోవాలి కానీ అదేదో స్పెషల్గా తీసుకోకూడదు అది. సార్ ఫైనల్గా చెప్పండి, మీలాగా కొంతమంది ఈ ప్రొఫెషన్ రావాలనుకుంటే సివిల్స్ రాయమంటారా, లేదు గ్రూప్ వన్ రాయమంటారా, లేదు సివిల్స్లోనే ఐఆర్ఎస్ తీసుకోమంటారా, లేదు ఐఏఎస్ ఏమైనా తీసుకోమంటారా? ఒకవేళ వాళ్ళు రాయాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి సార్? అందరికీ ఉంటుంది, నేను సివిల్స్ రాసాలి. సివిల్స్ రాయాలనేది ఒక కామన్ కోరిక సార్. ఇందులో ఫైర్ అయితే ముందు మనలో ఉండాలి సార్. ఇప్పుడు సపోర్టింగ్ దీనికి సపోర్టింగ్ సిస్టమ్ కావాలి, అంటే ఒక మినిమం ఫైనాన్సెస్, మనం టైం ఇవ్వగలగాల, జాబ్ చేసే వాళ్ళకైతే లీవులు కావాలా, హౌస్ వైఫ్స్కి అయితే ఇంట్లో ఎకో సిస్టమ్ ఉండాలా సపోర్ట్ చేసేవాళ్ళు కానీ అట్లా. సో ఎవరు ఏ సిచ్యువేషన్లో ఉండారో చూసుకొని వాళ్ళకి ఆ మినిమం రిక్వైర్మెంట్స్ ఉంటే దే కెన్ ట్రై సార్. కానీ మినిమం రిక్వైర్మెంట్స్ లేకుండా సాహసం చేస్తే అది వెరీ ఎక్స్ట్రీమ్ కేసులోనే సక్సెస్ అవుతుంది తప్ప ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. మినిమం ఫైనాన్సెస్ అంటే మనకు మంత్ గడవడానికి కావచ్చు, ఇయర్ గడవడానికి, ఎగ్జామ్ అపియర్ అవడానికి, అది సెట్ చేసి పెట్టుకోవాలి సార్. కొందరు కసిగా దూకేస్తారు, వాళ్ళది ఎక్స్ట్రాడినరీ స్టోరీ, బట్ అవకాశం ఉన్నంత వరకు చేసుకుంటే ఇట్లా వాళ్ళకి ఏం కావాలి, దీనికి మినిమం టైం, మినిమం మనీ, డిసిప్లిన్ ఇవ్వాలి సార్. ఆ మూడు మనం ఇవ్వగలిగితే చాలా వరకు క్లియర్ చేసే అవకాశం ఉంటుంది సార్. ఓకే, వచ్చిన వాళ్ళు ఏం తీసుకుంటారు? ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ ప్యాషన్ సార్. ఇప్పుడు ఐఏఎస్ ప్రజలతో ఉండొచ్చు, ప్రజలకు సేవ చేయొచ్చు, డైరెక్ట్గా పబ్లిక్ ప్లాట్ఫామ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు టైం ఇవ్వలేరు. ఇప్పుడు యంగ్లో ఉన్నారు, 25, 26, 27, పెళ్ళి కాలేదు. సో వస్తానే వాళ్ళు ఎనఫ్ టైం ఇవ్వగలరు. కాబట్టి ఐఏఎస్ ఐపీఎస్ ఇట్ కెన్ బి వెరీ సూటబుల్. ఐపీఎస్ కూడా సో ఫిజికల్లీ ఫిట్గా ఉన్నారు, ఫిట్గా లేకపోయినా అక్కడికి వెళ్తే ఎన్పిఐకి వెళ్తే ఫిట్ అయిపోతారు. ఈ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు బెటర్ టు గో ఫర్ దిస్ టాప్ టూ సర్వీసెస్ సార్. ఇన్ ఎక్స్ట్రీమ్ కేసెస్ ఫ్యామిలీస్ ఉన్నాయి, టైం అనేది కన్స్ట్రైంట్ అవుతుంది. ఎందుకంటే రేపు పొద్దున మనం ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతే ఆ డిస్టర్బెన్సెస్ పెరిగిపోతాయి సార్. సో కాబట్టి అలాంటి కేసెస్ ఎవరైనా ఉంటే దే కెన్ ప్రిఫర్ ఐఆర్ఎస్ అండ్ అదర్ సర్వీసెస్. ఓకే,
సివిల్స్ రాయాలంటే కేవలం బుక్సే కాదు, టైమే కాదు, ముందు మీకు మీరు మీకు ఫైనాన్షియల్గా మీరు మీ కాళ్ళ మీద నిలబడే విధంగాని, లేదా మీ మీద డిపెండ్ అవుతున్న ఫ్యామిలీకి ఆర్థికంగా సహకరిస్తే ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్లో రండి అంటున్నారు ధనంజయ్. అంతేగాని కుటుంబం ఉంది కదా, అమ్మా నాన్న చూసుకుంటారు కదా అంటూ ఇందులో దూకితే మాత్రం కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ప్లాన్ బి ఉంటే, ఒక డిసిప్లిన్ ఉంటే ఖచ్చితంగా ఇందులో సక్సెస్ అవుతారంటూ అతను చెప్తున్నారు. ప్రతి మనిషి కూడా తన చుట్టూ ఉన్న సమాజాన్ని ఏం జరుగుతుంది అబ్జర్వ్ చేస్తే, ఏం జరుగుతున్న విషయాన్ని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేశారు చిన్నప్పటి నుంచి ధనంజయ్. అతను నవోదయ స్కూల్ అతనికి ఒక మంచి ఫౌండేషన్ రావడం, అతనికి స్నేహితులు మంచి స్నేహితులు దొరకడంతో అతను అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్లో వేసి విడిచిపెడతారు, కానీ అతనికి తల్లిదండ్రులు స్కూల్లోకి రాకపోయినా అతనిలో మార్పు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అతని స్నేహితులందరూ అతనికి సపోర్ట్ చేయడం, ఈ విధంగా ఈ స్థాయికి సాధించారు. మీరందరూ కూడా ఎక్కువగా విలాసాలకి దానికి పోకుండా ధనంజయ్ లాంటి స్టోరీస్ వింటే ఖచ్చితంగా మీలో కూడా మార్పు వస్తుంది, మీరు కూడా రేపు భవ్య పౌరులుగా మంచి పేరు తెచ్చుకుంటారని తెలుస్తుంది. ఇది ధనంజయ్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక విషయం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీలాగే అందరూ రావాలని, ఆ యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్ వస్తే ఖచ్చితంగా ఎప్పటికైనా వాళ్ళు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సార్. అంటే గొప్పలు వెళ్ళిపోవడం, ఫాల్స్ ప్రెస్టేజ్ వెళ్ళడం కాకుండా. థ్యాంక్ యూ సార్.